మన ఇల్లు ఉంది అంత సేటం సత్సాలి నలు సార్ లేవు కార్ అచీవ్మెంట్ ఇన్ఫినిటీ లో ఉమెన్స్ లో ఫస్ట్ లేడీ కార్ అచీవ్మెంట్ ఒకసారి గట్టిగా మౌనికా అండ్ మన ఫాదర్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్ అమ్మాయికి ఒక మంచి ఆపర్చునిటీ తీసుకుంటామని సపోర్ట్ ఇచ్చారు సో ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్ కావాలి ఈ టైంలో మీ ఫీలింగ్ ఒకటి చెప్పండి సో ఆల్రెడీ వాళ్ళ లైన్ లో ప్రయత్నిస్తున్నాను మొట్టమొదటి మహిళా కార్యచరణ కూడా మేడం మీరున్నారు సో చాలా మంది ఈ రోజు ఉన్నటువంటి ఆడపిల్లలు చాలా వరకు పాకెట్ మనీ కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు కానీ మౌనిక చూసినప్పుడు చాలా జెలసీ అనిపిస్తుంది ఎందుకంటే ఆ వయసులో నాకు నెట్వర్క్ పచ్చిమై ఉంటే మేబీ మా ఇద్దరి మధ్య ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉందో చేంజ్ ఇచ్చా ఆ 10 ఇయర్స్ బిఫోర్ నాకు నెట్వర్క్ పచ్చిమంటే ఈరోజు నేను వెజికల్ దిగేవాడిని అనిపిస్తుంది సో మంచి భవిష్యత్తు ఉంది మౌనిక మేడం చాలా మంది పిల్లలు నెక్స్ట్ 2 ఇయర్స్ లో బెంచ్ కార్ తీయాలి నా టీమ్ లో ఆల్రెడీ కార్యక్రమం క్రియేట్ అవుతున్నారు కాబట్టి చాలా ఎంగ్జైటీ గా ముందుకెళ్ళడం కోసం పనిచేస్తా సో మంచి ఆపర్చునిటీ ఇచ్చేందుకు అలాగే మౌనిక కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ తన టీమ్ లో తనలాంటి వాళ్ళ లేడీస్ ఎవరైతే లీడ్ చేసి వస్తారో చాలా మంది ఎంగేజ్ వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉంటుంది ఫ్యూచర్ లో మంచి కెరీర్ లీడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం
ప్లాట్ఫామ్స్ ఒక్కొక్కరు వాళ్ళ ఫీలింగ్ చెప్పండి. కంగ్రాచులేషన్ చెప్తున్నాను. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. ఫస్ట్ పర్ఫార్మింగ్ చేయడానికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎవరికైనా ఫాస్ట్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎందుకంటే ఎంటైర్ అవర్ పెన్ఫ్లిత్ మేనేజ్మెంట్ త్రూ ఫస్ట్ లేడీ కార్యచువర్ అట్ ద సేమ్ టైమ్ అది కమన్ టీమ్ లో అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్సైట్మెంట్ ఆగట్లేదు. సో అదే దానికి ఆ కార్యచువర్మెంట్ ఆ కార్యచువర్మెంట్ కి మహేష్ దేగల సార్ రావడం ఇంకా ఎక్సైట్మెంట్ గా ఉంది. సో ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ కార్యచువర్ నా టీమ్ లో యాజ్ ఎ లేడీ కార్యచువర్ గా మేడం ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా ఇలాంటి కార్యచర్స్ ఎంతో మందిని క్రియేట్ చేస్తూ అండ్ హోప్ తో పనిచేస్తూ మేనేజ్మెంట్ ఎంతో మంది లేడీ కార్యచర్స్ ని 100% క్రియేట్ చేస్తుందని రాబోయే రోజుల్లో మేడం ఫస్ట్ 2 lakh కాదు జరుగుతుంది ఆఫ్టర్ 5 years బెంచ్ బెండ్ బిఎండబ్ల్యూ కి డ్రీమ్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను జస్ట్ ఈ నెట్వర్క్ లోకి వచ్చి 1.5 ఇయర్ కంప్లీట్ అవుతుంది. బిఫోర్ ఒక 10 ఇయర్స్ టీచింగ్ లో వర్క్ చేశాను. ఎంత వర్క్ చేసినా కూడా నా లైఫ్ లీడ్ చేయడానికి మాత్రమే నా సంపాదన అనేది సరిపోతా ఉంది. నేను ఎప్పుడూ కూడా కార్ తీసి కార్ లో తిరుగుతాను హోప్స్ అని వదిలేశాను ఒక 1 ఇయర్ ముందు. ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత లగ్జరీ లైఫ్ లీడ్ చేయడం అనేది చాలా సులభతరం అని గ్రహించి వర్క్ చేస్తూ ఉన్నాను. షార్ట్ పీరియడ్ లోనే నాకు ఈ సక్సెస్ వచ్చినందుకు మా అప్లైనర్స్ కి అలాగే కంపెనీకి ప్రత్యేకంగా మహేష్ దేవల గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే ప్లాట్నం డైరెక్టర్ అయిన మౌలిక గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఫ్యూచర్ లో 1 ఇయర్ లో నాలాగా నా టీమ్ లో కూడా ఒక 10 మంది కార్యచర్యలు తయారు చేయాలని నేనే ఆ రకంగా వర్క్ చేస్తా ఉన్నాను. 100% నాలాగా నా టీమ్ లో కూడా నేను కార్యచర్యలు తయారు చేస్తాను మంచి ఇన్కమ్ వచ్చినట్టు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ విష్ యూ. ప్రతి ఒక్క టీమ్ లో కూడా లేడీస్ కి ఇలాగే మేడం లాగా తయారు చేయొచ్చు అనే అవకాశం ఉంది. అయితే లేడీస్ ని తయారు చేయడం బయట టాస్క్ లేడీస్ ని తయారు చేయడం ఈజీ బిజినెస్ నాకు అర్థమైంది. సో 100% నేను కూడా లేడీస్ కి ఇలా మేడం లాగా ఎక్కించాలని చెప్పి ఈ రోజు డిసైడ్ అయ్యాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను కూడా ఇంతకు ముందు ఎక్స్కంప్ లో సీరియస్ గా తీసాను. అప్పుడు మహేష్ వచ్చేలకి చెప్పినట్టు చెప్పారు వెళ్ళలేదు అప్పుడు అర్థం కాలేదు. మరి కార్ తీసాక నాకు బాధ అనిపించింది ఎందుకంటే బిజినెస్ ద్వారా కార్ లేదా మరి ఈ ప్లాన్ చూసాక నా ఇన్కమ్ చూసాక అర్థమైంది అక్కడ ఉంటే ఆర్డినరీ కార్ ఇక్కడ ఉంటే ఎక్స్ట్రాడినరీ కార్ అని నాకు అర్థమైంది. విత్ ఇన్ 1 ఇయర్ లో బీఎండబ్ల్యూ కార్ తెచ్చిన ఆర్డర్ థ్యాంక్ యూ. అండ్ ఇంతకు ముందు 1 lakh పెద్ద డ్రీమ్ బట్ ఇక్కడ వచ్చా ఫస్ట్ మంత్ 1 lakh 4000 అండ్ లాస్ట్ మంత్ 1 lakh 2000 ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన సరికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కారం చెప్తే మౌనిక కాల్ తీసుకోవడం అంటే గ్రేట్. ఎందుకంటే చిన్న పాప కాల్ తీసుకుంటే గ్రేట్. ఎందుకంటే ఈ సమాజంలో ఇప్పటికీ ఈ కోవిడ్ వల్ల 30 కోట్ల మంది ఉద్యోగులు ఉస్తాకి వాళ్ళందరూ ఖాళీ ఉన్నారు ఓకేనా. అండ్ ఈ ఏజ్ లో డిగ్రీ కంప్లీట్ చేసి అనేక డిగ్రీ కంప్లీట్ చేసి చాలా మంది కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరికీ మేడం రోల్ పడదు వాళ్ళందరికీ కంపెనీ ప్లాట్ఫామ్ సూపర్ అండ్ సూపర్. అండ్ ఇంకొక విషయం చెప్తా నేను వేరే కంపెనీ అడ్జస్ట్మెంట్ చేశాను ఎండి గారి అంటే అది ఎప్పుడో పండగప్పుడు ఎండి గారికి దగ్గర కాదు అతను దొరకండి ఇలాంటివి కానీ
ఎందుకంటే ఇలాంటి మేనేజ్మెంట్ మన గురించి ఆలోచించే మేనేజ్మెంట్ మనల్ని మొదటి స్థానంలో ఉంచాలని మేనేజ్మెంట్ ఆలోచించే మేనేజ్మెంట్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ ఓన్లీ మద్రాస్ సార్ మరలేడి సార్ అండ్ బయలుదేరి సార్ బికాస్ హ్యాపీ మార్నింగ్ సురేష్ ఫ్రమ్ సూర్యాపేట్ చాలా సంతోషంగా ఉంది అతి తక్కువ వయసులో మేడం కార్ తీసుకోవడం మౌనిక మేడం కార్ తీసుకోవడం చాలా హ్యాపీ వన్స్ అగైన్ కాంగ్రెస్ మౌనిక మేడం సో లేడీస్ చాలా మంది వంటింటికే పరిమితమై ఇంట్లో గడుపుకునే వాళ్ళకు మేడం రోడ్డు ముందు దగ్గర నుంచి మనం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మేడం కూడా నా టీంలో కూడా చాలా మంది లీడర్స్ ఇప్పుడే చాలా మంది ఇన్వాల్వ్ అయి బిజినెస్ చేస్తా ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా మేడం యొక్క సాధ్య మైత్రేగా సాధించినట్టుగా ఎవరైతే ఫీల్ హౌస్ మారి కార్ ఫండ్ రీచ్ కానీ హౌస్ ఫండ్ రీచ్ అయినట్టు వాళ్ళకు కంగ్రాట్స్ చెప్పే విధంగా వస్తున్నారు అలాగే ఫోటో పిక్ వాళ్ళకు కూడా మనం వాళ్ళు మోటివేట్ చేసి చూపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో కంగ్రాట్స్ చెప్తున్నాను మేడం అయితే సో ప్రతి ఒక్క 100% ఎక్స్ట్రాడనరీ రేట్ తీసుకునే ప్లాట్ఫామ్ సార్ ఇండస్ట్రీ అనేది చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ ఎక్కడెక్కడో వింటుందో కార్లు తీసుకుంటున్నారు ఖమ్మంలో కూడా కార్ల పరపర పడతా అయితే చాలా బాగుంటుంది చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాను చాలా ఫాస్ట్ గా కార్ తీసుకుంటారు మాత్రం ఎక్కడ ఊహించలేదు ఇలాగనే నా టీమ్ లో కూడా కంపెనీ యాన్యువల్స్ డే నెక్స్ట్ జూలై 2nd కి ఒక 10 మెంబర్స్ కార్ రిజర్వేషన్ తయారని అనుకుంటున్నాను మౌనిక గారిని రోల్ మోడల్ గా చూసుకొని చాలా మంది లేడీస్ తో కూడా కార్ చేయాలని చెప్పేసి నా యొక్క కోరిక చాలా అమేజింగ్ గా ఉంది ఈరోజు అమేజింగ్ కార్ గా అమేజింగ్ కార్ తీసుకోవడం సార్ గట్టిగా క్లాప్ చేద్దాం ప్రీవియస్ కంపెనీలో మేము వర్క్ చేసినప్పుడు ఒక కార్ అచీవ్మెంట్ సాధించాలి అంటే మినిమం మాకు 3 ఇయర్స్ పట్టేది అప్పుడు మహేష్ దేవ్ గారు అన్నారు సార్ మన కొత్తదనాన్ని తీసుకురాబోతున్నాం మనకు మన కొత్త కంపెనీలో కొత్త ప్లాన్ ద్వారా మనకి కొత్తదనాన్ని పరిచయం చేయబోతున్నాం అంటే చాలా మంది నెగిటివ్ ఆలోచిస్తున్నారు మేము కూడా అందులో ఒకటి ఏంటి ఆ కొత్తదనం అంటే 3 ఇయర్స్ లో రావాల్సిన కార్ ఎన్నెల్లో వచ్చింది బెస్ట్ ప్లాన్ ఇందులో మనం సక్సెస్ అవుదాం ఈ సక్సెస్ ని ఈరోజు సెలబ్రేషన్ తో పాటు ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎందుకంటే మేడం చాలా చిన్న వయసులోనే కార్ అచీవ్మెంట్ అయ్యారు మనం దీన్ని పబ్లిసిటీ చేసుకుని ఎక్కువ మందిని కార్ ప్రమోట్ చేసుకుంటే ఖమ్మం లీడర్స్ వాయిస్ రావట్లే ఖమ్మం పవర్ చూపించాలి రైట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మహేష్ దేవ్ గారు అండ్ మంజునాథ్ గారు అండ్ వరణారెడ్డి గారు అండ్ విష్ యు ఆల్ ది బెస్ట్ మేడం కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనిక గారికి ఎందుకంటే తక్కువ ఏజ్ లో చాలా మందికి ఇలాంటి డ్రీమ్స్ అచీవ్మెంట్ తీసుకోవాలి ఇలాంటి లైఫ్ గురించి ఇన్కమ్ సంపాదించాలనే ఆలోచన ఉండదు కెరీర్ మీద అంటే ఎడ్యుకేషన్ లో కావచ్చు లేదా వాట్ నెక్స్ట్ కెరీర్ ఏంటనే దాని గురించి ఆలోచనలు ఉంటారు కానీ చిన్న ఏజ్ లోనే ఒక బిజినెస్ ని కెరీర్ లా తీసుకుని ఈ రోజు మాతో పాటు జర్నీ చేస్తూ ఈరోజు ఇలాంటి అచీవ్మెంట్ ఒక కాల్ అచీవ్మెంట్ తీసుకోవడం అంటే అంటే ఈజీ కాదు కానీ మౌనిక ఇలాంటిది కంప్లీట్ చేసి చూపించింది మరి ఒకసారి మౌనిక గారికి గ్రాండ్గా క్లాస్ ఇద్దామని చాలా మందికి డ్రీమ్స్ ఇట్లాంటి ఆశలనే ఉంటాయి కానీ వాటిని సక్సెస్ చేసుకోవడానికి మనం ఆ ఎఫర్ట్ అనేది పెట్టాలి సో అలాంటి ఎఫర్ట్ పెట్టి టీమ్ కి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది ఈ రోజు టోటల్ ఇన్ఫినిటీ లోనే ఫస్ట్ లేడీ కార్ అచీవర్ గా అది మన ఖమ్మం టీం నుంచి అచీవ్మెంట్ జరగడం మా టీం అందరికి హ్యాపీనా కదా సో చాలా హ్యాపీగా ఉంది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఉన్నా ఇలాంటి అచీవ్మెంట్ వల్ల చాలా మంది రోల్ మోడల్ గా ఉంటుంది చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి ఒక కెరీర్ తీసుకోవడానికి ఈ అచీవ్మెంట్ ఈ రోజు కలిగిన అచీవ్మెంట్ చాలా ఉపయోగపడుతుంది నేను టీంలో
మంచి అచీవ్మెంట్స్ మంచి ప్రదర్శన తీసుకురావచ్చు. సో ఇలాంటి అచీవ్మెంట్ ఇస్తున్న వాళ్ళకి మరొకసారి హ్యాపీ మార్నింగ్ లీడర్స్. ఎందుకంటే మొదటి లోనే ఉంటుంది ఎలాంటి వచ్చింది చాలా ఈజీ కంపెనీలో ఏస్తో సంబంధం లేదు. ఎవరికైతే మంచి ఆలోచనలు ఉన్నాయో ఎవరైతే మంచి ఆలోచనలు పంచగలుగుతారో వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. విరుద్ధ కంపెనీ ఉన్న లీడర్స్ అందరికీ కూడా సక్సెస్ ఆటోమేటిక్ గా వస్తుంది, ఇది సత్యం. దీన్ని ఆదరి చిన్న వయసులో అతి తక్కువ కాలంలో మన కంపెనీ స్టార్ట్ అయ్యి 4 మంత్స్ బేబీలోనే మన ఖమ్మం యాక్టివ్ టీమ్ లో ఖమ్మంలో ఖమ్మం బెనిఫిట్ యాక్టివ్ టీమ్ నా చెల్లెలు కాల్ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. లెట్స్ సెలబ్రేట్ లక్ష్యంతో పనిచేద్దాం. ఇలాంటి అచీవ్మెంట్స్ అందరూ తీసుకోవాలని వాస్తు థ్యాంక్ యూ. ఈ రోజు ఇంత చిన్నతనంలో ఈ అందరి ముందు ఒక పాలన మౌనిక పాలనని కనిపించింది చాలా ఆనందంగా
సార్ పక్కన ఫ్యామిలీ ప్రోగ్రామ్ ఇస్తే బాబు కట్ చేయాలి చేతి